Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఆరోగ్య శ్రీ కార్డ్స్ కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇచ్చేందుకు పూర్తిగా చర్యలు తీసుకున్నాం. 5 లక్షల దాకా పరిధి ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక క్యూఆర్ కోడ్, ప్రతి ఆరోగ్య శ్రీ కార్డులోనూ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ క్యూఆర్ కోడ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ హాస్పిటల్ ప్రతిసారి హాస్పిటల్కి పోయినప్పుడు రిపోర్ట్స్ తీసుకొని పోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్లీ మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో ఈ సర్వర్లోకి లోడ్ అయిపోతాయి. మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఏ రిపోర్ట్స్ లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే చాలు, మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు డాక్టర్స్కు తెలిసే పరిస్థితులకి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశాం. 1,42,00,000 మందికి ఈ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే 1,33,00,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్లకు కూడా ఈ కార్డ్స్ మరో 2 వారాల లోపల వాళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం కూడా జరుగుతాయి. కోవిడ్ టైంలో ఎక్కడా కూడా లాక్డౌన్ అయింది కాబట్టి ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డారు ఆరోగ్య శాఖ వాళ్ళు. బట్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, అన్ని రంగాలు తెలుసుకుంటూ ఉన్నాయి కాబట్టి మరో 2 వారాల్లో ఆ 1,42,00,000 to 1,33,00,000 ఉన్న గ్యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ 9 లక్షల కార్డులు కూడా వాళ్ళ చేతుల్లోకి మరో 2 వారాల్లో చేతుల్లో కూడా పెడతాం. ఇది కాకుండా గతంలో ఒకసారి మందుల పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, మందులు పోయే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా మందులు తీసుకోవాలంటే ప్రజలకు భయం ఉండేది. ఆ మందులు ఏం పనిచేస్తాయబ్బా, గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా లంచాలమయమే కదా, ఆ మందులు ఇస్తారు, ఇచ్చుకుంటే తలనొప్పి కూడా తగ్గదు, ఆ మందులు వేసుకుంటే కడుపు నొప్పి కూడా తగ్గదు, ఊరికి అంత కల్తీ మందులు అని చెప్పే మాట ప్రతి నోట వినిపించేది. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మందుల సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు 230 ఉంటే దాన్ని 500కు పెంచాం. పెంచడమే కాకుండా మందులన్నీ కూడా WHO స్టాండర్డ్స్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్, అంటే గుడ్ మెడికల్ ప్రాక్టీసెస్ GMP స్టాండర్డ్స్, ఈ WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అమ్మాలి అని చెప్పి గట్టి చర్యలు తీసుకున్నాం. ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, నాకు ఏదైనా బాగోలేకపోయినా కూడా, లేకపోతే ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా బాగోలేకపోయినా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే మంచి మందులు దొరుకుతాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆరోగ్యశ్రీలో ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే ప్రతి మందు కూడా WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్ తగ్గ మందులు ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో దేవుడి దయతో మనం సప్లై చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్న NABL ల్యాబ్స్ 4 నుంచి 6 కూడా పెంచాం. 3 ప్రాంతీయ డ్రగ్ స్టోర్స్ కూడా, డ్రగ్ స్టోరేజ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చేదానికి మంజూరు కూడా చేశాం. అవి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీలో మెరుగులు దిబ్బుతూ చేస్తున్న అనేక కార్యక్రమాలలో నా మనసుకు నచ్చిన కార్యక్రమం ఒకటి ఏమిటి అని అంటే కంటి వెలుగు అనే కార్యక్రమం. ఈ కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా స్కాన్ చేసి వాళ్ళకి ఎవరికైనా కళ్ళజోళ్ళు కానీ, వాళ్ళకి ఎవరికైనా అవసరమైన శస్త్రచికిత్సలు చేయించడం కానీ, వాళ్ళకి అవసరం ఉన్న మెడికేషన్ కానీ ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఉద్దేశించి దాదాపుగా 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే మొదటి దఫా కింద స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న ప్రతి పిల్లాడికి దాదాపుగా గవర్నమెంట్ స్కూళ్ళు అండ్ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్న ఆల్మోస్ట్ 70 లక్షల మంది పిల్లలకు అక్టోబర్ 10వ తారీఖున ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఈ దాదాపు 70 లక్షల మంది ఈ పిల్లలందరికీ కూడా, స్కూల్ పిల్లలందరికీ పరీక్షలు చేయించాం. ఇందులో 436,000 మంది పిల్లలకు దృష్టి లోపాలు ఉన్నాయి అని చెప్పి గుర్తించడం జరిగింది. ఇందులో
158,000 మంది పిల్లలకు కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పి తేల్చడం జరిగింది. ఇందులో 129,000 మందికి కళ్ళజోళ్ళు కూడా ఇప్పటికే పంపిణీ చేశాం. పంపిణీ కూడా చేయడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళకు ఈ కోవిడ్ రావడం వల్ల మిగిలిన వాళ్ళకు స్కూల్ తెరిచిన వెంటనే వాళ్ళకు కూడా మిగిలిన కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేసే కార్యక్రమం కూడా మన ఆరోగ్య శాఖ అన్ని సన్నాహాలు కూడా చేస్తుంది. కంటికి సంబంధించి వైద్యం చేయించాలి, ఈ చిన్న పిల్లలకు వైద్యం అవసరము, వైద్యం ఉంటేనే ఈ కంటి ఈ చిన్న పిల్లలకు చూపు మెరుగవుతుంది అని చెప్పి దాదాపుగా 46,000 మంది ఉన్నారు ఈ చిన్న పిల్లల్లో వైద్యం అవసరమైన వాళ్ళని చెప్పి కూడా తేల్చడం జరిగింది. ఈ 46,000 మందికి కూడా వైద్యం చేయించి శస్త్రచికిత్సలు చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తేల్చారు. వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం. ఇదేమంటే ఈ కోవిడ్ టైములలో పిల్లలందరినీ కూడా మనమంతకు మనమే బయటికి రావద్దని చెప్పి మనమంతకు మనమే చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్స్ చేయించడం కొంచెం కష్టమైంది. కానీ మళ్ళీ ఒకసారి స్కూల్లో దసరా సెలవుల్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయించే కార్యక్రమం దగ్గరుండి చేయిస్తామని కూడా గట్టిగా హామీ ఇస్తా ఉన్నాను. మిగిలిన అవ్వాతాతలకు సంబంధించి ఇంకా సెకండ్ ఫేజ్ ఆఫ్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతల మీద ఫోకస్ పెడతా ఉన్నాం. ఆ అవ్వాతాతలకు సంబంధించి కంటి పరీక్షలు చేయించడం, కళ్ళజోళ్ళు ఇవ్వడం, కంటి శస్త్రచికిత్సలు చేయించడం ఇవన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల కరోనా వల్ల కొంచెం స్లోడౌన్ అయింది. బట్ కొంచెం పరిస్థితులు మెరుగవుతామనే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టి అందరికీ కూడా మంచి జరిగేట్టుగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు ఒకసారి ఆరోగ్యశ్రీలో ఇంకొక మార్పు కూడా గమనించినట్టయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరికైనా కూడా సదరన్ క్యాంప్స్ ఉంటాయి, అంటే ఎవరికైనా హ్యాండిక్యాప్స్కి ఎవరికైనా కూడా ఎవరైనా బాగోలేకపోతే నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, చూడలేని పరిస్థితిలో ఉన్నవారు కానీ, ఇలా ఏదో ఒక అంగవైకల్యం ఉన్న ఎవరికైనా కూడా ఇంతకుముందు సర్టిఫికెట్ రావాలి అని అంటే ఆ సర్టిఫికెట్ ఉంటేనే పెన్షన్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉంటేనే గవర్నమెంట్కి సంబంధించిన స్కీములకి ఎలిజిబిలిటీ వస్తుందని. ఆ సర్టిఫికెట్ కావాలి అని అంటే ఆ సర్టిఫికెట్ కోసం కనీసం 4 నెలల పాటు వెయిటింగ్ లిస్ట్. అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మార్పు చేస్తూ ఇంతకుముందు 57 చోట్ల ఈ సదరన్ క్యాంప్స్ శిబిరాలు జరిగేటివి, వాటిని 167కు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, అంటే ప్రతి సిహెచ్సి హాస్పిటల్లో ఈరోజు సదరన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వెయిటింగ్ పీరియడ్ ఇంతకుముందున్న 4 నెలల పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ని కాస్త ఈరోజు 2-3 వారాలకే తీసుకొచ్చామని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ప్రజా ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు ఎక్కడ తీసుకొస్తా ఉన్నామనంటే మనకున్న ప్రతి హాస్పిటల్ను నాడు నేడు అనే కార్యక్రమంతో పూర్తిగా రూపురేఖలు మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్ను కూడా ఈరోజు నేను ఫోటోలు చూపిస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మనకున్న హాస్పిటల్స్ అని చెప్పి ఇలా ఫోటోస్ చూపించి ఈ ఫోటోస్ను 3 సంవత్సరాలలో మార్పు చేసి ఈ మాదిరిగా మార్పు చేసిన ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దీనికోసం అక్షరాల ప్రతి హాస్పిటల్స్ను కూడా ఈరోజున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఏదైతే సబ్ సెంటర్స్ దగ్గర నుంచి పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్కడ నుంచి కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్ తర్వాత సిహెచ్సిస్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా టోటల్గా మొత్తం రూపురేఖలు మార్చే కార్యక్రమం. రూపురేఖలు మార్చడమే కాకుండా దాదాపుగా ఇప్పుడు 11 టీచింగ్ హాస్పిటల్స్ మనకుంటే వీటిని 27 అంటే మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ కట్టబోతా ఉన్నాం. దాదాపుగా మొత్తం 27 టీచింగ్ హాస్పిటల్స్ అవుతాయి. ఐటీడీఏ పరిధిలో దాదాపుగా 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. వీటికి అన్నిటికీ దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో ఖర్చు చేసి 3 సంవత్సరాలలో హాస్పిటల్స్ పూర్తిగా రూపురేఖలు కూడా మార్చే గొప్ప కార్యక్రమానికి
ఆరోగ్యశ్రీ పరిధిలో గొప్ప శ్రీకారం చుడతా ఉన్నాం. మన హాస్పిటల్స్కి ఎవరైనా పేదవాడు పోయాడు అని అంటే అది బ్రహ్మాండంగా ఆ పేదవాడికి అపోలో హాస్పిటల్కి పోతే ఏ రకంగా ఉంటుందో, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కూడా అదే మాదిరిగానే మన హాస్పిటల్స్ ఉండేట్టుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి చోట కూడా జరగబోయే విప్లవాత్మక మార్పు ఏంటంటే ప్రతి ఊర్లోనూ ఊరు రూపురేఖలు కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం. ప్రతి ఊర్లోనూ ఈరోజు ఒక వ్యక్తి ఒక ఊర్లో నుంచి బయటకు వస్తే 2000 జనాభా ఉన్న ఒక ఊర్లో ఆ మనిషి బయటకు వస్తే వెంటనే తనకు కనిపించేది గ్రామ సెక్రటేరియట్ కనిపిస్తుంది. ప్రతి సేవ గ్రామ స్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. వచ్చి ఉన్న పరిస్థితి గ్రామ వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తూ ఉన్న పరిస్థితి, ఆ గ్రామంలో 4 అడుగులు ఇటువైపు నేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన గ్రామంలోనే కనిపించే పరిస్థితి, నాడు నేడుతో రూపురేఖలు మారబోతా ఉన్నాయి. మరో 4 అడుగులు ఇటువైపు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఈ విలేజ్ క్లినిక్ అనేది తీసుకొస్తా ఉన్నాం. అంటే ప్రతి ఊర్లోనూ అక్కడే మన ఊర్లోనే ఒక విలేజ్ క్లినిక్, అక్కడే ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉండేట్టుగా అక్కడే కాపురం ఉంటుంది. అక్కడే అదే విలేజ్ క్లినిక్లోనే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్ట్ చేస్తారు. అదే విలేజ్ క్లినిక్లోనే 54 రకాలకు సంబంధించిన మందులు కూడా అదే విలేజ్ క్లినిక్లో అక్కడే అందుబాటులో ఉంటుంది, ఏఎన్ఎం అక్కడే ఉంటుంది. ఇంతకన్నా ఇంకా ఏదైనా పెద్ద పరిస్థితి వస్తే ఆరోగ్యశ్రీకి అక్కడ నుంచే రెఫరల్ పాయింట్, 104 108కి సంబంధించిన అంబులెన్సులు 20 నిమిషాల్లోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపుగా 13 వేలకు పైచిలుకు విలేజ్ క్లినిక్స్ అండ్ వార్డ్ క్లినిక్స్ను తీసుకొచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. వీటి నిర్మాణం కూడా ఈ మార్చికు 2021 మార్చి కల్లా వీటి నిర్మాణం కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. దీనికోసం అక్షరాల 2600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ విలేజ్ క్లినిక్స్ను పూర్తిగా గ్రామ స్థాయిలోకి వార్డు స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉన్న పిహెచ్సి హాస్పిటల్స్ అన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చబోతూ ఉన్నాం. నాడు నేడులో ఇంతకు ముందు చెప్పా, కొత్తగా కట్టేటివి దాదాపుగా 149 చోట్ల కొత్త పిహెచ్సిస్ కడతా ఉన్నాం. దాదాపుగా 1138 పిహెచ్సిస్లో ఉన్న వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి రూపురేఖలు కూడా మార్చబోతూ ఉన్నాం. వీటి కోసమని చెప్పి దాదాపుగా 671 కోట్ల రూపాయలు ఆల్రెడీ పన్ను మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పన్ను చేయిస్తూ ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తిగా మార్పు చెందిన పరిస్థితులకి నాకు తెలిసి మార్చికల్లా ఎవరిని మార్చికన్నా అయిపోతాయి, అవి కూడా మార్చికల్లా పూర్తిగా అయిపోయే పరిస్థితులకి వస్తాయి. సబ్ సెంటర్స్ ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది, పిహెచ్సిది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఏరియా హాస్పిటల్స్ సిహెచ్సి హాస్పిటల్స్ కూడా దాదాపుగా 52 ఏరియా హాస్పిటల్స్లో నాడు నేడు కింద దాదాపుగా పూర్తిగా రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. వీటి కోసం 695 కోట్లతో టెండర్లకు సిద్ధంగా ఉండే 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్ను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. మరో 541 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీటి కోసం కూడా టెండర్ల స్టేజ్లోకి రెడీగా ఉన్నాయి. వీటిని కూడా టెండర్లకు సిద్ధంగా ఉండయి. మరో పదహైదు రోజుల లోపల టెండర్లు కూడా పిలిచే కార్యం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్లకు ఉన్నాయి. మరో 15 రోజుల్లో టెండర్లు కూడా పిలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంతకుముందే నేను చెప్పాను 11 మెడికల్ కాలేజెస్ మనకు టీచింగ్ హాస్పిటల్స్ ఇవాళ ఉన్నాయి. వీటిని మరో 16 టీచింగ్ మెడికల్ కాలేజెస్ను యాడ్ చేస్తూ 27 టీచింగ్ మెడికల్ కాలేజెస్ను మనం కట్టబోతా ఉన్నాం. రూపురేఖలు మార్చేటివి 11, కొత్తవి మరో 16. ఇవి కాక గిరిజన ప్రాంతంలో కొత్తగా 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా కట్టబోతూ ఉన్నాం. వీటి అన్నింటినీ కూడా ఆగస్టులో టెండర్స్ను పిలిచే పరిస్థితులకు తీసుకొని రావడానికి కోసం అని చెప్పి ఆరోగ్యశాఖ పూర్తిగా కృషి చేస్తూ ఉంది. 12,270 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్తో ఇవి మరో ఆగస్టు నుంచి మరో 3 ఏళ్లలో పూర్తి చేసేట్టుగా వీళ్ళంతా కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. 1008 కానీ 104 కానీ ఫోన్ చేస్తే
ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న అద్వానమైన పరిస్థితి నుంచి ఈ జూలై 1వ తారీఖున ఈ రేపు నెల ఈ జూలై 1వ తారీఖున ఇదే బెంచ్ సర్కిల్ రోడ్డు మీద జెండా ఊపుతున్నాము 1060 కొత్త వెహికల్స్ 104 గాని 108 గాని 1060 వెహికల్ ఇదే బెంచ్ సర్కిల్ రోడ్డు మీద నుంచి ప్రయాణం చేసి ప్రతి జిల్లాకు చేరుకుంటాయి కొత్త వెహికల్స్ 1060 జూలై 1న ప్రారంభిస్తా ఉన్నాం